వ్యాపారం చేసే పరిస్థితి వచ్చాడు. చెప్పేటివన్నీ నీతులు, చేసే పనులన్నీ పూతులు. దుర్మార్గమైన వ్యక్తి నా జీవితంలో చూడలేదు. మళ్లీ చెప్తున్నా, నా దృష్టిలో పడినవాణ్ణి నేనంత ఈజీగా వదిలిపెట్టనని మరొకసారి హెచ్చరిస్తున్నా. ఇంకా ఒకసారి చూస్తే ఈసారి తమలో ఒకటే విషయం అడుగుతున్నా మిమ్మల్ అందరినీ, ఇక్కడే కోన రవికుమార్ ఆముదాల వలస బుల్లెట్ అందరూ సిద్ధంగా ఉన్నారా? మిమ్మల్ని చూశాను, నాకే కళ్ళు తిరుగుతున్నాయి మిమ్మల్ని చూస్తా ఉంటే. అంతమంది కనపడుస్తున్నారు ఇక్కడ. 45 ఏళ్లుగా చాలా సార్లు వచ్చాను ఆముదాల వలసకి, ఎప్పుడూ చూడని స్పందన. దీనికి కారణం ప్రభుత్వం వ్యతిరేకత అవునా కాదా? ఎట్టున్నారంటే ఎప్పుడెప్పుడా కసి తీర్చుకోవాలని ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు వస్తున్నాడు ఈయన, ఎవరు సైకో వస్తున్నాడు బస్సు వేసుకొని. నేను అడుగుతున్నా, నీకు ధైర్యం ఉంటే నీ బస్సు యాత్ర వదిలిపెట్టి ఆముదాల వలసకరా. పబ్లిక్ మీటింగ్ పెడతాం, ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు, ఆ తర్వాత ఓటు అడగమని చెప్తున్నా. వాస్తవనా కదా తమిళలో అడుగుతున్నా? బిర్యానీ పెట్టి హాఫ్ బాటిల్ లిక్కర్ ఇచ్చి 500 రూపాయలు డబ్బులు ఇచ్చి మనుషులు దొరకొస్తే ఓట్లేస్తారా తమిళ్లు? ఓట్లు పడతాయని అడుగుతున్నా, కాదు రివర్స్.